అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ముప్పై రెండవ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు అదరగొట్టింది గుజరాత్ కి సొంత మైదానం అయినప్పటికీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మాత్రం ఢిల్లీ తీసుకుంది ఢిల్లీ జట్టు దెబ్బకి ఆ గుజరాత్ కేవలం ఎనభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది ఈ సీజన్ ఐపీఎల్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం ఢిల్లీ స్కోరుని ని కేవలం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలిచి అహ్మదాబాద్లో తొడగొట్టింది ఇక ఈ మ్యాచ్లో పంత్ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అహ్మదాబాద్ స్టేడియంలో పంత్ టూ పాయింట్ ఓ సినిమాని చూపించాడు పాయింట్స్ టేబుల్లో తమ స్థానం మెరుగుపరుచుకోవడానికి గెలవక తప్పని ఈ మ్యాచ్లో జట్టుని దగ్గరుండి గెలిపించాడు ఈరోజు పంత్ రెట్టించిన ఉత్సాహంతో మునుపటి పంత్ని తలపించాడు మైదానంలో తన ప్రదర్శనతో అలరించాడు కెప్టెన్ గా ఫీల్డ్ సెట్టింగ్స్ తరచూ మారుస్తూ ఉండడం బోడర్లను రొటేట్ చేయడం కీపర్ గా వికెట్ల వెనక నుండి తన సత్తా చాటుతూ బౌలర్లకు సలహాలు సూచనలు చేసి గుజరాత్ని ఏ కోశానా కోలుకోకుండా దెబ్బతీశాడు అంతేకాదు ఈ మ్యాచ్లో పంత్ రెండు అద్భుత క్యాచ్లతో పాటు రెండు మెరుపు స్టంప్ అవుట్స్ కూడా చేశాడు ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఆడిన బంతిని అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టిన పంత్ స్టబ్స్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఏకంగా రెండు స్టంప్ అవుట్స్ చేసి మునుపటి పంత్ను చేశాడు పంత్ దెబ్బకు డేవిడ్ మిల్లర్ అభిమానవ్ మనోహర్ షారుఖ్ ఖాన్ రషీద్ ఖాన్ లాంటి గుజరాత్ కీలక బ్యాటర్లు ఏమీ చేయలేక తోకముడిచారు మొత్తంగా పంత్ ఈ మ్యాచ్లో నలుగురిని అవుట్ చేసి తన రీఎంట్రీలో మరింత డేంజరస్ గా కనపడుతున్నాడు ఈరోజు ఢిల్లీ విజయం నమోదు చేయడంతో పాయింట్స్ టేబుల్ లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మ్యాచ్ కు ముందు వరకు నాలుగు పాయింట్స్ తో నెగిటివ్ నెట్ రన్ రేట్ తో తొమ్మిదవ స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఒక్కసారిగా తన నెట్ రన్ రేట్ ని మెరుగుపరుచుకుని గుజరాత్ పంజాబ్ ముంబై జట్లను కిందకు నెట్టి ఏకంగా తొమ్మిదో స్థానం నుండి ఆరో స్థానానికి చేరుకుంది దీంతో వేరే జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు కొద్దిగా సన్నగిల్లుతాయి బెంగళూరు జట్టు మిగతా మ్యాచ్లో అన్ని ఒకవేళ గెలిచినప్పటికీ నెట్ అండ్ రేట్ కీలక పాత్ర వహిస్తుంది మరోవైపు ముంబై పంజాబ్ గుజరాత్ లాంటి జట్లు కూడా భారీ విజయాలు నమోదు చేయాలి అప్పుడే వారికి టాప్ ఫోర్ అవకాశాలు మెరుగవుతాయి ఇక ఈ రోజు మ్యాచ్ హైలైట్ విషయానికొస్తే సొంత మైదానంలో ఆడుతున్న గుజరాత్ కి ఈ రోజు ఏదీ కలిసి రాలేదు మొదట టాస్ ఓడిపోయారు బ్యాటింగ్ మొదలు ఆ జట్టు ఆరంభం నుండి వికెట్స్ కోల్పోతూనే వచ్చింది ఏ ఒక్క బ్యాటర్ కూడా ఢిల్లీ బౌలర్లను ఎదుర్కోలేక చతికిల పడ్డారు ఈ రోజు మ్యాచ్ లో ఖాన్ చేసిన ముప్పై ఒక్క పరుగులు మాత్రమే హైయెస్ట్ స్కోర్ అలానే రషీద్ ఖాన్ తేవాటియా మధ్య పద్దెనిమిది పరుగుల భాగస్వామ్యమే అత్యధికమంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు బ్యాటింగ్ ఎంత దారుణంగా సాగిందో గుజరాత్ జట్టు ఢిల్లీ దెబ్బకు కేవలం పదిహేడు పాయింట్ మూడు ఓవర్లు మాత్రమే ఆడి ఎనభై తొమ్మిది పరుగులకు అయింది ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు ఇషాంత్ శర్మ స్టబ్స్ రెండు వికెట్లు దక్కించుకోగా అహ్మద్ ఖలీర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు ఇక తొంభై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ ని మెరుగుపరుచుకోవడానికి ఆరంభం నుండి ధాటిగా ఆడింది ఆ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఢిల్లీ కేవలం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ నెట్ రన్ రేటు మెరుగుపరుచుకుని సూపర్ విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి